ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్, వెల్కమ్ టు అలీతో సరదాగా సీజన్ 2. ఓకే, ఈరోజు ఈ ఎపిసోడ్కి తను అచ్చ తెలుగు అమ్మాయి. మరి అమ్మాయి ఎవరో ఏంటో 10 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి ఒక అద్భుతమైన హిట్ ఇచ్చిన స్టారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నా మీ ముందుకంటూ మా షోకి వచ్చేసింది. మరి అమ్మాయిని పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ దామ్. ఈమె 16 ఏళ్ల తెలుగమ్మాయి, పెరిగింది మాత్రం చెన్నై. ఈమెను చూడగానే కుర్రాళ్ల మనసులో మోగుతుంది సన్నాయి. ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయి అని చెప్పే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన లైఫ్ జర్నీ విషయాలను మనతో పంచుకోవడానికి ఎంతో జాలీగా అలీతో సరదాగా సీజన్ 2కి వచ్చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ అంజలి. నేను ఈ బొక్క ఎందుకు ఇచ్చాను ఒకసారి నువ్వు కూర్చోండి, నేను చెప్తాను. నాకు తెలుసు, నాకు అన్ని అలా తెలిసిపోతాయి. నీకు అన్ని అలా తెలిసిపోతాయి, కానీ కొన్ని మాకు తెలుస్తలేదు. ఈ సంవత్సరంలో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నిజంగా ఒక పక్కన ఆనందంగా ఉంది, పక్కన బాధ ఏంటంటే ఎవరో బయట వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. మీరు అలా బాధపడకండి, ఎందుకంటే నాకు ఇవాళ పొద్దున్న ఎవరో చెప్తేనే నాకు తెలుసు. ఆ క్యాండిడేట్ కూడా ఎవరో ఆల్రెడీ ఇంత ముందు పెళ్లి చేసుకొని ఆయన ఏదో తోలుపాకులో విడాకులో ఏదో తీసుకున్నారంట. ఏంటి అలాంటి చేసుకోబోతున్నావు అంట నువ్వు? ఏమి నాకేం తెలుసు. ఏంటి బోల్డ్ మంది కుర్రాళ్ళు అక్కడ ఎంతో మంది కచ్చేపులు పట్టుకుని వెయిట్ చేస్తుంటే అంజలి కోసం? నాకు నిజంగా తెలియదు అబ్బాయి ఎవరు, ఎక్కడ, ఎన్నింటికి, ఏ ప్లేస్ లో చెప్తే నేను కూడా వెళ్తా. ఈ షోకి ముందర వరకు నాకు తెలియకుండా ఉంటే చాలనే నేను ప్రే చేసింది. యాక్చువల్ గా నీ చెవులో పడకుండా ఉంటే చాలు నేను ఈ షో ఇంటర్వ్యూ ఫినిష్ చేసేవారు. సీరియస్ గా స్వేర్ ఆన్ యు అని అనుకున్నాను నేను. ఓకే, ఎవరు నాకు తెలియదు, ఈ రోజు మార్నింగే చెప్పారు. ఎవరో అగ్ర నిర్మాత. నేనేంటి 1 ఇయర్ లో లివింగ్ లో ఉన్నానంట, మా ఇంట్లోనే నేను ఉండట్లేదు, మోస్ట్లీ నేను అవుట్డోర్ షూట్ లో ఉన్నాను. మా ఇంట్లోనే నేను ఉండట్లేదు, ఎవరో మా ఇంట్లో ఎలా ఉంటారు నేను లేనప్పుడు నాకు అర్థం కాదు. సో అవన్నీ జస్ట్ నాకు ఎవ్రీ ఇయర్ ఒకసారి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు ఒక 4 సార్లు అయింది, ఇది 5వ సారి. అవునా? ఒకసారి బిజినెస్ మ్యాన్ తో అయింది, ఒకసారి ఎవరో హీరోతో అయింది, ఒకసారి ఎవరో నా అసలు సినిమా పర్సనే కాదు వాళ్ళతో అయింది, ఇప్పుడు ప్రొడ్యూసర్ తో అవుతుంది, నెక్స్ట్ ఇంకో వాళ్ళతో అవుతుంది. అసలు నా పెళ్లి ఎన్ని సార్లు అంటే పెళ్లి కాలం వచ్చింది కాబట్టి అలా ప్రతి సంవత్సరం వస్తుంటదేమో. లేదు, నా సినిమా జస్ట్ రిలీజ్ అవ్వడానికి ముందు నాకు ఎవ్రీ టైం పెళ్లి అవుతూ ఉంటుంది, నేను కనిపెట్టింది అది. నేను చెప్తున్నాను కదా మీకు, ఎవ్రీ మూవీ నాది రిలీజ్ అవుతున్నప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది నాకు, అది ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మార్నింగ్ నేనేం సర్ప్రైజ్ అవ్వలేదు, ఇంకో 1 వీక్ లో వస్తుందేమో అనుకుని ఇవాళ వచ్చింది అంతే. సో 10 ఇయర్స్ బ్యాక్ ఆ గీతాంజలికి ఈ గీతాంజలికి ఏంటి డిఫరెన్స్? ఏం చూసావు? 10 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, చాలా చూసేసాను. అంటే ఏం చూసావని? ఎంత గ్యాప్ అంటే గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ. 18 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 18 ఏళ్ళు, ఇప్పుడు 18th ఇయర్. సో 10 ఇయర్స్ లో చాలా జరిగినవి. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, గీతాంజలికి డిఫరెన్స్ ఏంటంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు. నేను సేమ్ నేను అంతే ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్, నాకు అంతే నేను ఇష్టపడి. నాకు మనం చాలా మూవీస్ చేస్తాం కదా సార్, కానీ కొన్ని మూవీస్ మాత్రం మనము వి టేక్ బ్యాక్ హోమ్, కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం. గీతాంజలి నాకు ఎప్పటి నుంచో నాకు ఇట్స్ ఆల్వేస్ ఎ స్పెషల్ మూవీ. అండ్ మళ్ళీ వచ్చింది నారేట్ చేయడమే నాకు ఆల్మోస్ట్ నాట్ చెప్పి 3-4 ఇయర్స్ అయిపోతుంది. నిశ్శబ్దం టైంలో విన్నాను నేను నాట్. ఓకే, అది డెవలప్ చేయడానికి కోనా గారికి 4 సంవత్సరాలు పట్టింది. ఆయన కొన్న ఇంకు అమెరికాలో కొన్నట్టున్నారు, ట్రావెల్ చేసి రావడానికి. అది ఇండియాలో వచ్చేసరికి కొద్దిగా ఏదో కొద్దిగా ఇలా దిలిపి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకా అయిపోయినట్టుంది, మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చినట్టు మళ్ళీ తెప్పించినట్టుంది మేడం.
సో మన ఇంటర్వ్యూకి ఆయన కూడా వచ్చిన్నాడు. వినుద్దామా? ఓకే, పోనా గారు ప్లీజ్ వెల్కమ్. కథను అందంగా వర్ణిస్తూ, కథనాన్ని అద్భుతంగా మలుస్తూ, ప్రేక్షకుల మనసులు గెలుస్తూ, రచయితగా, నిర్మాతగా తానేమిటో నిరూపిస్తూ, సినీ ఇండస్ట్రీకి ఎన్నో విజయాలనందిస్తూ, ఇప్పుడు తన జీవిత ప్రయాణం గురించి మనతో సరదాగా పంచుకోవడానికొస్తోన్న ద గ్రేట్ టాలెంటెడ్ పర్సన్ కోన వెంకట్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది అలీతో సరదాగా సీజన్ 2. వెంకట్ నిర్మాత, రైటర్, డైరెక్టర్, మంచి ఫాదర్, హస్బెండ్, మంచి ఫ్రెండ్, ఇంకేమున్నాయి? ఓకే, సో చాలా క్వాలిటీస్ ఉన్న కోన వెంకట్ రోజు రోజుకి పసికోనలా తయారవుతున్నాయి. ఏంటి గ్లామర్ రహస్యం ఏంటి అంటే, బి పాజిటివ్, స్టే పాజిటివ్. కరోనా పాజిటివ్ కాదు కదా, టూ ఇయర్స్ బ్యాక్ చెప్పుంటే కాదు కాదు, గత 3 ఇయర్స్ గా ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా, యా ఎగ్జాక్ట్లీ అక్కడే లైఫ్ స్టైల్ మారిపోయింది. నెగిటివ్ సంబంధించింది ఏదన్నా సరే మన చుట్టుపక్కలకి రాకూడదు అని ఒకటి ఫిక్స్ చేసేసుకున్నా. న్యూస్ పేపర్లు చదవడం మానేసా, టీవీలు కేబుల్ టీవీ కట్టే, నో న్యూస్ వేండా. ఇదేంటి పొద్దున్న లేస్తే బ్రేకింగ్ న్యూస్, అక్కడ అంతమంది పోయారు, ఇక్కడ రేపులు, ఇక్కడ మర్డర్లు, భూకంపాలు, ఇదంతా మనకు తెలియకుండా నెగిటివ్ ఫీడింగ్ ఒంటికి. అందుకని ఇవన్నీ తీసేసి మంచి స్నేహితులను కలవడం, బుక్స్ చదవడం, సినిమా కథ, సో ఎక్కువగా పాజిటివ్ గా ఉండడం స్టార్ట్ చేశా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అప్పుడు నాకు అర్థమైంది ఐ హావ్ గాన్ యంగర్ అని. మీ ఇద్దరికి ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్? నాకు ఇదంతా ముందే కదా, బల్పు బల్పు నువ్వు రాసావు, నేను యాక్ట్ చేశాను దాంట్లో. మనిద్దరం కూడా అప్పటి నుంచే పరిచయం, అప్పుడే. తర్వాత మేము మసాలా సినిమా చేసాం, తర్వాత గీతాంజలి చేసాం, 4 సినిమాలు చేశాం. తను పెళ్లి చేసుకున్నట్టు నాకు చెప్పలేదు, కనీసం నీకేనా చెప్పిందా అని? చెప్పలేదు, నాకు చెప్పలేదు. నేను ఆల్సో నేను అదే డిమాండ్ చేస్తున్నాను, నాకు చెప్పలేదు. వాట్సాప్ చెప్పింది, కంగ్రాచులేషన్ చెప్పు మరి. వాట్సాప్ కి చెప్పేశా? వాట్సాప్ కి చెప్పావా? ఎంత పని చేస్తున్నా వాట్సాప్. నేను ఈ రీజన్ కే ఈ షో రికార్డ్ చేసే వరకు ఈ న్యూస్ ఎప్పటికీ తెలియకూడదు అనుకున్నాను, కానీ తెలిసిపోయింది. మీకు ఇంకో కామెడీ చెప్పనా? ఈ రోజు మార్నింగ్ వరకు నాకు తెలియదు. అట్లా జరిగిపోతుంటాయి, అలా జరిగిపోతుంటాయి. ఇమ్మీడియట్ అంటే గీతాంజలి హిట్ అవ్వగానే అరే ఇది హిట్ కదా, ఇమ్మీడియట్ గా 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో మళ్ళీ పార్ట్ 2 తీయాలి అని ఒక రైటర్కో డైరెక్టర్కో లేకపోతే ఆ బ్యానర్కో ఉంటుంది. ఎందుకు 10 సంవత్సరాలు పట్టింది? ఒకటి ఏంటంటే గీతాంజలి మీద హై ఎప్పుడైతే హిట్ అయిందో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2 గీతాంజలి అందరినీ చాలా బిజీ చేసేసింది. నాకు కూడా ఫస్ట్ టైమ్ ఒక రైటర్గా 15 ఇయర్స్, ఎగ్జాక్ట్లీ 97 నుంచి మొన్న 2014 వరకు ఒక 14 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్గా మారా విత్ MVV. సో ఆ మారడంతో కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేద్దాం ఉద్దేశంతో గీతాంజలి దాన్ని సమర్పిస్తూ, సో దాంతో మళ్ళీ చాలా బిజీ అయ్యా. అంటే చాలా మంది చిన్న చిన్న డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళు స్టోరీస్ చెప్తామని, మీరు తీయండి అని, నిన్ను కోరు లాంటి సినిమా, ఇలాంటి చాలా సినిమాలు ఆ తర్వాత 1 బై 1 నేను టేకప్ చేయడం జరిగింది. దానికోసం అంత టైం తీసుకున్నాడు, తనకు కూడా చెప్పి 4 ఇయర్స్ అయింది. ఐడియా వచ్చి ఒక 5 ఇయర్స్ అయింది, అంజలి మనకి దొరికింది ఐడియా అని చెప్పా అమెరికాలో. ఆ ఐడియాని డెవలప్ చేయడానికి ఇంకో 5 ఇయర్స్ పట్టింది, దాంట్లో 2 ఇయర్స్ కోవిడ్ పట్టుకెళ్ళిపోయింది. ఇలాగ బట్ అన్నీ కుదరాలంటారు కదా దేనికన్నా, అన్నీ కుదిరి ఇప్పుడే రావాలని రాసి పెట్టిందేమో. ఓకే, ఈ గీతాంజలిలో నీకు బాగా అంటే దీనికి ఓకే అంటానికి కారణం ఏ పాయింట్? ఓవరాల్ గా కథని ట్రీట్ చేసిన విధం, అంటే ఐ కాంట్ బి సెల్ఫిష్ నా ఇది బాగుంది ఇది బాగుంది అందుకే ఓకే చెప్పానంటే అలా నేను మాట్లాడకూడదు కదా, బికాస్ ఈ సినిమా నాది. సో ఎంటైర్ గా అన్ని బాగున్నప్పుడు నేను లోపలికి వెళ్తేనే నేను రెస్పాన్సిబుల్ గా ఉన్నట్టు. సో నాకు ఈ మూవీలో నాకు ఎంటైర్ గా ఆ ట్రీట్మెంట్ స్టోరీని ట్రీట్ చేసిన విధం నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీ ట్రాక్,
మీది అంటే లిటరల్ గా మీది నాది ట్రాక్ అనే అనాలి, మీది నాది ట్రాక్, వాళ్ళ నలుగురిది ట్రాక్, మా నా ట్రాక్, తర్వాత అందరిది కలిసిన తర్వాత ఒక ట్రాక్. సో అది బ్యూటిఫుల్ గా జర్నీస్ మొత్తం తీసుకొచ్చి ఒక ఒక రౌండ్ టర్నర్ లో తీసుకొచ్చి క్లోజ్ చేశారు కదా, బాగుండింది అది విత్ టించ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ హారర్. గీతాంజలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, బికాస్ ఆబ్వియస్లీ సీక్వెల్ అని అనౌన్స్ చేసాము, సో అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. సో కామెడీ అండ్ హారర్ కలిసి ఉంటేనే చూస్తారు. హైలైట్ క్లైమాక్స్, ఒకాంతారా సినిమా క్లైమాక్స్ హైలైట్ గా మనకి గుర్తుండిపోతుంది ఎన్ని ఇయర్స్ అయినా. అలాగే అంజలి కెరియర్ లో గుర్తుండిపోయే క్లైమాక్స్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్ గా అది ఎంత పెద్ద హిట్ ఇది కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని, ఈ బ్యానర్ కి ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ఒక యాక్టర్ గా ఒక ఫ్రెండ్ గా. సో ఇప్పుడు ఇది 50th ఫిల్మ్ కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? 18 సంవత్సరాలు, 50 సినిమాలు, ఎన్నో బ్యానర్లు, ఎంతో మంది డైరెక్టర్స్, ఎన్నో పెళ్లిళ్ళు, ఎలా అనిపించింది? యాక్చువల్గా ఇప్పుడు ఈ షోకి నేను రెడీ అవుతున్నప్పుడు ఏదో ఫోటో కోసం చెక్ చేస్తున్నాం, చెక్ చేస్తుంటే ఫస్ట్ ఫోటో షూట్ అప్పుడు లుక్ టెస్ట్ కి ఫోటో చేస్తారు కదా, అది కనిపించింది నాకు మోర్ ఆర్ లెస్ ఆ టైంలో ఫోటో కూడా చేసాం చేసాం. సో అప్పటి నుంచి నేను ఒక్కసారి జస్ట్ రివైండ్ అవుతుంది కదా మనకి తీసుకొచ్చినప్పుడు, అమ్మా ఇంత టైరింగ్ గా ఉందో, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమంటే నేను చేస్తానా అని నాకు తెలియదు. ఎందుకంటే ఇట్స్ లాంగ్ జర్నీ కదా, 18 ఇయర్స్ స్ట్రగుల్స్, అప్స్ డౌన్స్, మంచి మూవీస్, హిట్ మూవీస్, ఫ్లాప్స్, మీరు అన్నట్టు పెద్ద బ్యానర్స్, చిన్న బ్యానర్స్, పెద్ద హీరోస్, చిన్న హీరోస్, నో హీరోస్, మధ్యలో ఎస్కేప్లు, సో ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి అదే ఒక కమర్షియల్ మూవీ లా ఉండింది నా జర్నీ. అన్ని ఉన్నాయి, అన్ని మసాలాలు ఉన్నాయి, కూరలో ఏం ఉండాలో అన్ని ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఇప్పుడే టేస్ట్ చూస్తా కరెక్ట్ గా ఉంది. 50 మూవీస్, ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ డే వన్ నుంచి నాకు మైండ్ లో ఉంది, ఇప్పటి వరకు నేను కన్సిస్టెన్సీ తోటి నేను ఆలోచిస్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే చాయిస్ ఆఫ్ మై స్క్రిప్ట్స్. అంటే ఆ స్క్రిప్ట్ లో ఏ స్క్రిప్ట్ మీరు చూస్ చేస్తున్నారో దాన్ని బట్టే మీ నెక్స్ట్ 4 మూవీస్ ఆధారపడి ఉంటాయనేది మనకెవరో చెప్పకపోయినా అదే నిజం, అంతే కదా ఒక యాక్టర్ గా మీకు కూడా తెలుసు. సో ఆ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ దాంతో యాడ్ ఆన్ అయిన బ్యానర్స్, హీరోస్, డైరెక్టర్స్, రైటర్స్, కో స్టార్స్ అందరూ ప్లే చేశారు మేజర్ రోల్. అండ్ అన్ని లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సో అందరూ ఒక కీ రోల్ ప్లే చేసినట్టే. 50 మూవీస్ కి వచ్చి ఇంకా గీతాంజలి మళ్ళీ వచ్చింది 50th మూవీ నేను మార్క్ చేయడానికి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఓకే, మీడియా వాళ్ళు పెళ్లిళ్ళు పక్కన పెట్టేస్తే ఒరిజినల్ గా రియల్ గా పెళ్లి అదే కదా. ఇప్పుడు మీరు చూడండి, రోజు మీరు బిర్యానీ తిన్నారు 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 అని మీ మైండ్ లో ఎక్కిస్తే మీకు బిర్యానీ తినాలనిపిస్తుందా? నిన్నేగా తిన్నాం ఏముందిలే అని అనిపిస్తుంది కదా. సో అలాగే మీకు పెళ్లి పెళ్లి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు మొన్నేగా పెళ్లి అయింది, మళ్ళీ ఏం చేసుకుంటానన్న ఫీలింగ్ తెప్పిస్తున్నాను. దాని మీద నాకు ఒక కిక్, మజా, ఫన్ ఎన్నిసార్లు చేసుకుంటాను నేను కూడా. సో దయచేసి నేను చేసుకునే వరకు వెయిట్ చేయండి ప్లీజ్. నేను చేసుకున్నప్పుడు డెఫినెట్ గా అందరికి చెప్తాను, అది ఇప్పుడుదైతే కాదు. మీరు ఇలాగా కంటిన్యూ చేస్తే ఆవిడ ఏ కులుమనాలి వెళ్ళిపోయి అంజలి హేనా యే క్యా ఐసా హో గయి, అప్పుడు కూడా పక్కన ఎవరో ఉన్నారు ఇలా అయిపోద్ది అన్నమాట. అలా అయిపోతుంది. సో అంటే టక 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 మాట్లాడుతుంటావు కదా, ఇది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలవాటు అయిందా, లేకపోతే ఆల్రెడీ మనకి ఊళ్ళో అలవాటు అయిందా, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు చూసి ఇలాగ అలవాటు అయ్యావు? లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. మొత్తం చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. మా క్లాస్ లో నేనే ఎక్కువ మాట్లాడతాను, నేనే అబ్బాయిలా బిహేవ్ చేస్తాను, నేనే అందరితోటి యూనో లైక్ టఫ్ ఇస్తాను. సో నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. అండ్ మీరు ఇండస్ట్రీకి నేను వచ్చిన తర్వాత కూడా చూడండి, నా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇప్పుడు ఒకేలాగా మాట్లాడతాను. మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, ఒక్కసారి ఆగి బ్రెత్ తీసుకుని చూడు, కొంచెం అలా బాగుంటుంది, ఒకసారి బ్రెత్ తీసుకుని చూడు, మధ్య మధ్యలో బాగుంటుంది అని. నేను చెప్పాలనుకున్నది ఆ లైన్ ఫినిష్ అయిపోయే వరకు చెప్పాల్సిందే, మర్చిపోతానేమో మళ్ళీ టెన్షన్. సో అందుకే స్కూల్లో టీచర్లు నువ్వు అమ్మాయిల క్లాస్ లో కూర్చోవడం వేస్ట్, వెళ్ళి అబ్బాయిలు వెళ్ళి బెంచ్ల మీద కూర్చోవడం అని చెప్పారంట కదా? చెప్పారు. ఎందుకని ఇలా మాట్లాడటం వల్ల? లేదు, బేసిక్ గా నా డ్రెస్ కోడ్ ఇవన్నీ కలిపి అవన్నీ సహకరించిన వాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు టాంబాయా? చిన్నప్పటి నుంచి మా స్కూల్లో అందరూ స్కర్ట్లు ఉంటాయి కదా ఊర్లో, స్కర్ట్లు వేసుకోవడమో లేకపోతే పొడుగుగా డ్రెస్లు వేసుకోవడమో సల్వార్లు వేసుకోవడమో ఏవో ఉంటాయి. నేను మాట్లాడుతుంది 5th లోపల గురించి, 3rd 4th ఆ పీరియడ్ గురించి. అప్పుడే నేను జంప్ సూట్స్, షార్ట్స్, టీషర్ట్స్, డెనిమ్ ప్యాంట్స్, కుర్తా ఇలాంటివన్నీ వేసుకుని వెళ్ళేదాన్ని. అండ్ నాకు ఇయర్ రింగ్స్, ఇది నేను ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు, నాకు చెవులు కుట్టించింది 5th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు, చదివి 9 తర్వాతను.
సో బేసిక్ ఇవి కూడా ఏముండేవి కాదు. అండ్ హెయిర్ షార్ట్ కట్ చేయించే వాళ్ళు సమ్మర్ కి బాగుంటుందని ఆబ్వియస్లీ అబ్బాయిలాగే బిహేవ్ చేసేదాన్ని, నడవడం మాట్లాడడం. సో బేసిక్ గా అమ్మాయి అన్నానికి చెవులు కుట్టించలేదు, జుట్టు జడలు ఉండేవి కాదు, ఏం కాదు. సో అందుకని అలా కన్విన్స్ అయిపోయేవాళ్ళు. చిన్నప్పుడు గోళీలు ఆడటం, కర్ర బిల్ల ఆడటం, ఎన్ని అలాంటి గోళీలు ఆడలేదు. ఇది కర్రతో కొడతారు, అవన్నీ ఆడాం. అది ఆడాం తర్వాత సెవెన్ ఏడు బెంకులు ఆట. ఓకే, అందుకే అంజన్ రావు అని పెట్టాల్సింది అంజనీ. లేదు పెట్టామని తర్వాత ఫీల్ అయి ఉంటారు అనవసరంగా పెట్టాము పేరని. ఇప్పుడు కోన మనం ఎన్నేళ్ళ నుంచి ఫ్రెండ్స్? మనం 97 ఏది తోకలేని పెట్ట, తోకలేని పెట్ట. నాకు నిన్ను పరిచయం చేసింది ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్న. అంజలి నాకు తెలిసి ఒక 15 ఇయర్స్, 12 ఇయర్స్. నేను 25 ఇయర్స్. నేను సీనియర్ కదా, నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్తున్నా. పోనీ నాకు కార్ గిఫ్ట్ అక్కల్లా, కనీసం మోటార్ బైక్ అయినా గిఫ్ట్ ఇచ్చా. నాకు నేనే ఇచ్చుకోలేదు ఇప్పుడు దాకా గిఫ్ట్. ఇచ్చుకుంటున్నావు అంజలికి ఇచ్చామంట కదా కార్ గిఫ్ట్. చాలా కష్టపడి, అది కాదు ఆ రోజు డబ్బింగ్ థియేటర్ దగ్గర మనది గీతాంజలి అప్పుడే మన ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంటే తన బాబు కొనుక్కో లైఫ్ లో ఫస్ట్ కష్టపడి ఒక కార్ కొనుక్కుంది. కొనుక్కొని సెంటిమెంటల్ గా, సార్ మీ చేతి మీదుగా నేను తీసుకుంటా కీ అంటే పలానా స్టూడియో దగ్గర ఉన్నాను. లేదు నేను డబ్బింగ్ వచ్చానప్పుడు, డబ్బింగ్ వచ్చింది వేసుకొచ్చింది అని ఆ కీ అని అంటే అప్పుడు నేను కీ ఇచ్చా. అది ఫోటో తీశారు. ఆ ఫోటో వేస్తే అందరూ అనుకున్నారు బిఎండబ్ల్యూ నేను గిఫ్ట్ ఇచ్చానని. నేను ఇలాంటి రాతలు రాయత్తరా బాబు, ప్రతి సినిమాకి 20 అడుగుతున్నాను, ప్రతి సినిమాకి. ఎట్ మా వైఫ్, నువ్వు నాకు ఎప్పుడన్నా ఇచ్చావా బిఎండబ్ల్యూ ఇస్తావా? ఏమే వాళ్ళు ఎవరో పేపర్లో రాస్తే సైట్లు వెబ్సైట్లో పరిపాట లేకుండా. అది నాకు మరి ప్లస్ ఎట్ మైనస్ తెలియదు కానీ ఇంకా దాన్ని అందరూ ఇప్పుడు తను పెళ్లి చేసినట్టు ఖాయం చేసేసారు అన్ని. గిఫ్ట్ ఇచ్చాను నేను అని యాక్చువల్గా గీతాంజలి చేసినందుకు నిజంగా ఇవ్వాలి నేను. సరే అది నేను ఇచ్చాను అనుకో పాప. ఎవ్రీ మంత్ ఈఎంఐ నేను కట్టాను, నేను ఎలా అనుకుంటాను. ఫోన్ చేయి ఇక ఈ మంత్ కట్టాలి అని. సమ్ బ్యాంక్ నుంచి వచ్చినట్టు కాల్స్. అంతే కదా సార్, మీ ఈఎంఐ ఇంకా కట్టలేదు, ప్లీజ్ ప్లీజ్ పే బిఫోర్ ద టైం. ఉగాది వచ్చేసింది. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో హర్రర్ సినిమాలు అంటే చాలా వచ్చినాయి. కామెడీ వచ్చింది, సెంటిమెంట్ వచ్చింది, ఒక స్టోరీ ఉండడం, ఒక రివెంజ్ ఉండడం, చనిపోవటం, మళ్ళీ వేరే వాళ్ళ బాడీ మీద రావటం, లేకపోతే ఇలాగా ఉన్నాయి కదా. సో ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది, దీంట్లో ఏంటి కొత్త పాయింట్? దెయ్యాలతో షూటింగ్, అంటే సినిమా సినిమా తీస్తారు, షూట్ చేస్తారు వీళ్ళకి తెలియదు దెయ్యాలని. సంగీత మహల్ ఓ బ్యాక్ డ్రాప్ లో అందులో దెయ్యాలు ఉన్నాయని తెలియదు, చెబితే సినిమా ఆగిపోతుంది ఏమో అండి. వీళ్ళ ఆర్టిస్టులు ఏమనుకుంటారు? ఆర్టిస్టులు అని చెప్పేస్తారు, మేకప్ వేసి తిరుగుతున్నారు మేకప్ అయిన తర్వాత కూడా అని అంటే మెథడ్ ఆర్టిస్టులు వాళ్ళు అంటే అని అడుగుతారు. అంటే తినంటది నాకు అర్థమైపోయింది, డార్క్ నైట్ సినిమాలో జోకర్ క్యారెక్టర్ హీత్ లెజర్ చేశాడు కదా, అతను 2 ఇయర్స్ అదే మేకప్ లో తిరిగాడు ఆ క్యారెక్టర్ లో ఉన్నాం కోసం, క్యారెక్టర్ కోసం. వాళ్ళనే మెథడ్ యాక్టర్స్ అంటారు. ఓకే, వాళ్ళు ఆ సినిమా అయ్యేంత వరకు క్యారెక్టర్ వచ్చి బయటకు వాళ్ళని చెప్తారు. ఇప్పుడు వచ్చారా లేదా అండి? ఇప్పుడు వచ్చేసారు. అదే గెటప్ వేసుకున్నాడు రవి గారు బెంగళూరు లో. అరే ఏంటి చెన్నైకి ఇద్దరు నీ చేతుల్లో ఇలాగ తిరుగుతున్నా. సో వీళ్ళకి వీళ్ళ టెన్షన్ ఏంటంటే వాళ్ళకి రాక సినిమా వచ్చింది, ఆల్మోస్ట్ అడుక్కు తినే పొజిషన్కి వచ్చి అప్పులు పాలైపోయి ఇండస్ట్రీలో ఫ్లాపులు ఇచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో వాళ్ళకి వచ్చింది అవకాశం. సో ఆ దెయ్యాల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు వీళ్ళందరికీ చెప్పకుండా మేనేజ్ చేస్తూ, అలాగా వీళ్ళు వాళ్ళ ఆర్టిస్టులు అనుకుని సినిమాని కంప్లీట్ చేస్తే ఏమో అయిపోతుంది బాబు అని, ఈ దెయ్యాల నుంచి ఆ సంగీత మహల్ నుంచి వాళ్ళు ఎలాగా బయటపడ్డారు అన్నదే దీంట్లో హైలైట్. అండ్ వీళ్ళు డేంజర్ లో పడుతున్న టైంలో మీ ట్రాక్ ఈ 2 ట్రాక్లు కలవడం అక్కడ నుంచి క్లైమాక్స్. ఓకే, జనరల్ గా మనం కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తాం కామన్, అంజలి మాత్రం స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళేది. ఏ ఊరు అది, ఎక్కడ? నా లైఫ్ లోనే నేను బంక్ కొట్టింది ఒకే ఒకసారి నా లైఫ్ లోనే. దాని తర్వాత నేను ఎలాగో కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి నాకు ఆప్షనే లేదు. సో బేసిక్ గా ఏంటంటే ఏం సినిమా వెళ్ళింది, సమ్ ఉదయ్ కిరణ్ మూవీ. మన సంతా నువ్వేనా ఆ పీరియడ్ లో వచ్చిన ఏదో ఒక మూవీ. సో ఆ మూవీ చూడాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి వెళ్ళాను. వెళ్ళి నేను సినిమా చూసి ఎవరికి తెలియదు సాక్ష్యాలు ఏం లేవు అన్ని ఇక్కడే తొక్కేసావని చెప్పి ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ పెద్ద కర్రతో రెడీగా ఉంది. నేను వెళ్ళకంటే ముందునే తెలిసిపోయింది వాళ్ళ ఇంట్లో. అది నాకు తెలియదు ఇప్పుడు ఎవరో అంటే థియేటర్ బయట మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మా తాతయ్య చాలా పాపులర్.
సో అందుకే ఆయనకి మొత్తం ఊరందరూ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చూసి ఎవరో ఒకరు చూసి చెప్పేశారు. ఇదే పని కట్టుకుని వెళ్ళి చెప్పుంటారు. నేను ప్రతిసారి దొరికేసి దాన్ని నాకు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్స్ లో పర్ఫామ్ చేయడానికి వీల్లేదు, అలాంటి ఏం చేయడానికి లేదు, కూర్చొని చదువుకుని వచ్చేసి సరిపోద్ది అనేవాళ్ళు మైండ్ లో. వాళ్ళకి తెలియకుండా క్లాస్ కి వెళ్తున్నా స్పెషల్ క్లాస్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయిపోయి స్కూల్ ఫంక్షన్ డాన్స్ లో విని చేసి రిటర్న్ వచ్చేప్పటికి తెలిసిపోయేది. ఎవ్రీ టైం కొట్టేవాళ్ళు నన్ను, ఎవ్రీ టైం దొరికిస్తుందని. మ్యాథ్స్ లో 100 కి 100 వచ్చాయంటే కదా మీకు ఎవరు చెప్తారు? మీకు తెలిసిన స్కూల్ మాస్టర్ ఫోన్ చేశారు. ఎవరు స్కూల్ మాస్టర్? ఆయన పేరు వెంకట్రావా? లేదు, వెంకటేశ్వరరావు వెంకట్రావు ఏదో ఉంది పేరు. కాదు, ఆయన ఫోన్ చేశాడు, ఇలాగ మీ షోకి ఎంజిలీ వస్తుంది, 950 రూపాయలు ఇస్తే మంచి లెక్కలు బాగా చెప్పేస్తుంది అన్న. 950 ఏంటది? అదేంటది అంటే 1000 రూపాయలకి ఎన్ని 50లు ఉంటాయి? పర్లా తీసుకో, 2-3 రోజులు తీసుకొని చెప్పు. 100 కి 2 50లు 2 × 1000 గిన్నె వస్తాయి. 10 10 20 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
వద్దు, నాకు సేఫ్ ఆయనే. అన్ని సేఫ్ కాదనా? అదో మీరు ఇప్పుడు నాకు హ్యాపీ ఇస్తారన్నారు. ఓకే, జనరల్గా ఇప్పుడు మనం ఒక స్టార్టప్ వచ్చిన తర్వాత నేను ఈ స్థాయికి వెళ్ళాలి, నేను ఆ స్థాయికి వెళ్ళాలి అని ప్రతి వాళ్ళకి ఉంటుంది. సో అది ఏది కూడా లెక్కలు వేసుకోకుండా ఎప్పుడు ఒకేలా ఉండాలి అని అనుకుంటా ఉంటా. అంటే నీకు బై భర్త్ వచ్చిందా లేకపోతే ఎవరు చెప్పారా? నాది యాక్చువల్గా నేను అన్ని ఇలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అని మనం స్ట్రెస్ పెట్టుకుంటే, అంటే నా పర్సనల్ ఫీలింగ్, అందరికి ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు, అంత స్ట్రెస్ పెట్టుకున్నాం అనుకోండి మన ఒళ్ళో ఉన్నది ఎంజాయ్ చేయలేం మనం ఎప్పుడు. సో ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ టుడే, 50 movies, 18 years ఇండస్ట్రీ కెరియర్ అండ్ 4 languages మూవీస్ అండ్ అన్ని లాంగ్వేజెస్లోని బాగా యాక్ట్ చేస్తుంది అనే పేరు నాకు యాక్ట్ ఇది మన నా ఒళ్ళోనే ఉంది. దీన్ని నేను పక్కన పెట్టి నేను అదైపోతా నెల కూర్చుంటే నాకు ఇది ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు. అది మనం అవుతామో లేదో తెలీదు. అది అవ్వడం కోసం మనం ఇవాళ నుంచి స్ట్రెస్ పెట్టుకుని జుట్టు పీకేసుకుని ఎందుకు వచ్చింది? నా దగ్గర నాకు కావాల్సినవి అన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు కావాల్సిన నేమ్ నా దగ్గర ఉంది, నాకు కావాల్సిన అన్ని నేను ఎర్న్ చేసుకున్నాను. సో అది నేను దాంతో చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాను. దానికి పైన నేను ఏమన్నా వేయగలిగితే నేను డెఫినెట్గా వేసి పైకి వెళ్తాను. ఓకే, అంటే జనరల్గా అంజలికి ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేస్తుంది అని చెప్పి చాలా మంది ఎవరి దగ్గర గట్టిగా తెలుసుకుని వచ్చారబ్బా, నాకు అర్థమైపోయింది. సారీ, అంటే ఒక ఒక బాక్స్ కొనుక్కొని పెట్టుకుంటావా ఇంట్లో? నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఇప్పటికీ ఉంటది. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తిడతారు. నిన్న మొన్న కూడా మా ఫ్రెండ్ ఎవరుందో అంటూనే ఉన్నాను, ఏమో బయటకు వెళ్తే మామూలు అమ్మాయిలకి ఇంత మంది రోజులు ఇస్తున్నారంట, ఇంత మంది ప్రపోజ్ చేస్తున్నారంటే నేను బయటకు వెళ్తానే, నాకు ఎవడు అసలు ఇప్పుడు ప్రపోజ్ కూడా చేయలేదు. మరేమో నువ్వు బాగుంటా అని ట్విట్టర్ లోని ఇట్లలోని పెడుతున్నారు కమెంట్స్, ఏంటో ప్రాబ్లం అని అడుగుతుంది. అడిగితే ఆవిడ చెప్పింది నాకు మొన్న, అప్పుడు వరకు నాకు అసలు కళ్ళు తెరుచుకోవడం అంటారు కదా, మొన్న మనం బయటకు వెళ్ళాము, ఎవరో నీ దగ్గరకు వచ్చి కెన్ ఐ బై యూ డ్రింక్ అని అడిగారు, నువ్వేం చెప్పావు? అవసరం లేదు అని చెప్పావా లేదా అని అడిగా. చెప్పాను. ఎవరైనా పక్కకు వచ్చి మాట్లాడితే మన మొహం పెట్టుకుంటే ఎలా మాట్లాడతారు నీకు? నాకు ఇష్టం ఉండదు అబ్బా అలా మాట్లాడడం అని. దాన్నే ప్రపోజ్ చేయడం, దాన్నే ట్రై చేయడం, దాన్నే ఫస్ట్ స్టేజ్ బిస్కెట్ చేయడం అంటారు దాన్ని. నువ్వు Can we have some coffee? అది నాకు తెలియదు కదా, నేను అక్కడే కింద తొక్కేస్తాను. నేను అవసరం లేదు, నా డ్రెస్ నా డ్రింక్ నేను కొనుక్కోగలను. నేను కొనుక్కోగలంటది. లేటర్ అని అర్థమైంది, ప్రాబ్లం అది కాదనమాట. అది అదే అన్న విషయం నాకు తెలియదు ఇప్పుడు వరకు. సో రాఖీలు కట్టినా, డ్రింకులు కొనేవద్దన్నా, పూలు నాకు పెట్టద్దన్నా, అన్నిటికీ రీజన్ అదే. బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. ఓకే, జర్నీ సినిమా చూసిన తర్వాత ఇట్లాంటి చాలా మంది కుర్రాళ్ళు ఇట్లాంటి భార్య నాకు కూడా దొరకాలి అని అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళు పాపం గిలగిల కొట్టుకుంటున్నారు. జర్నీ సినిమా తర్వాత చాలా ప్రపోజల్స్ వచ్చింటాయి. అదే ఇప్పుడు చెప్పాను కదా, వచ్చిందా లేదో కూడా తెలియదు. అది ప్రపోజల్ కాఫీ అంటున్నాడు ఏదో. ఇప్పుడు గీతాంజలి తనతో చేసావు, తన్నే ఎందుకు అనుకున్నావు పార్ట్ టూ? గీతాంజలి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. గీతాంజలి సినిమా ఎక్కడ ఆగిందో ఒక 3 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ కథకి పొడిగింపే ఈ కథ. ఓకే, అదే ప్రాపర్ సీక్వెల్. జనరల్గా ఏం చేస్తారంటే సీక్వెల్స్ అంటే ఒక పాత్రను తీసుకొని బాండ్, జేమ్స్ బాండ్,
ఆ బాండ్ పాత్ర వరకు తీసుకునే కథ మళ్ళీ కొత్తగా రాసుకుంటారు అంతే, బట్ ఇది అలా కాదు. ఓకే, అదే పాత్రలు, అదే డైరెక్టర్, అదే వాళ్ళు రైటర్స్, తను అదే అమ్మాయి అంజలి. సో దానికి పొడిగింపే ఈ సినిమా. సేమ్ డైరెక్టర్ కాదు? సేమ్ డైరెక్టర్ కాదు. ఓకే, ఆ డైరెక్టర్ తను ఆల్రెడీ తను హ్యాండిల్ చేశాడు ఆ క్యారెక్టర్స్. ఒక కొత్త పర్స్పెక్టివ్ లో, కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి సినిమాని. అందుకోసమని శివ తొర్ల పాటి కొరియోగ్రాఫర్ అతను. ఓకే, అతను అమెరికన్, అంటే ఇండియన్ సెటిల్డ్ ఇన్ యుఎస్, అమెరికన్ అయిపోయాడు, సిటిజన్ అయిపోయాడు. ఓకే, నిన్ను కోరి సినిమా చూస్తుంటే అందులో బ్రేకప్ అనే సాంగ్ ఉంటది అమెరికాలో, అతనే చేశాడు. ఓకే, నిన్ను కోరి అంటే గుర్తుకొచ్చింది. నిన్ను కోరి సినిమా చూసి ఒక అతను ఎవరో, ఈ సినిమా వల్ల నా లైఫ్ కి ఒక క్లారిటీ వచ్చింది అని మెయిల్ పెట్టారంట ఎవరైనా. ఆ క్లారిటీ ఏంటంటే, నిన్ను కోరి సినిమాలో పాయింట్ ఏంటంటే, తన గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ జనరల్ గా ఏంటి, సో తన గర్ల్ ఫ్రెండ్ తను డిఫరెంట్ గా హ్యాపీగా ఉండదు, బలవంతంగా చేశారు ఇంట్లో పెళ్లి, నేను సెటిల్ అవ్వలేదని అని హీరో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడు. పెళ్ళి అయితే ఏంటి, నువ్వు వచ్చేసే నువ్వు నాతోటి నువ్వు వాడితో ఉండలేవు హ్యాపీగా. అమ్మాయి అంటది, నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ మనం లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి, నీకండా ప్రేమించేవాడు నా లైఫ్ లో దొరకడు అనుకున్నాను కానీ నాకు దొరికాడు అని ఆదిపెంచడి గురించి చెప్తుంది. ఓకే, ఎగ్జాక్ట్ గా ఇదే కథ. వాళ్ళ షికాగోలో ఒక కపుల్, ఒక అమ్మాయి తన లవ్ స్టోరీ పెట్టుకుని ఇంట్లో వాళ్ళ దీని ఫోర్స్ తోటి తన హస్బెండ్ ని పెళ్లి చేసుకుని వచ్చేసింది. వాళ్ళు చేశారు పెళ్లి చేసి, వచ్చిన తర్వాత చెప్పేసింది హస్బెండ్ కి, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అనేటప్పటికీ హస్బెండ్ తను చూపించిన లవ్ తోటి తను పూర్తిగా మారిపోయి, తిను కూడా ఇంకా అంతే ఇదిగా అనుకుంటే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు నన్ను అని షీస్ హ్యాపీ. కానీ ఎక్కడో హస్బెండ్ కి మూల, ప్రతి వాళ్ళకి ఫస్ట్ లవ్ అని ఉంటుంది, ఆ ఫస్ట్ లవ్ ని మర్చిపోరు అని అతని మైండ్ లో ఉండిపోయింది అతనికి. సో అతను రాసిన మెయిల్లో అమ్మాయి రాసింది, అతను కదా రాసింది, అమ్మాయి రాసింది అంటే మెయిల్లో, మా హస్బెండ్ కి నేను అంతా చెప్పేశాను, మా ఇద్దరి మధ్య అంతా సెటిల్, ఎక్కడో ఒక 5% గ్యాప్ ఉంది, ఆ గ్యాపే ఇది, తను చెప్తుంది కానీ ఎక్కడో ఇంకా ఫస్ట్ లవర్ ని మర్చిపోయి ఉండదు అని ఎక్కడో తన నా హస్బెండ్ మైండ్ లో ఉందని నాకు అనుమానం. ఆ 5% గ్యాప్ ఐ కెన్ ఫీల్ ఇట్, నాకు అర్థం అవుతా ఉంది. మీ సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ లో అప్పుడు తను అర్థం చేసుకుంటాడు ఆ బాయ్ ఫ్రెండ్. ప్రతి వాళ్ళకు లైఫ్ లో ఇదే లాస్ట్ అనుకోకూడదు, దానికన్నా గొప్ప అవకాశం, గొప్పగా ప్రేమించేవాడు, గొప్ప ఆపర్చునిటీ కూడా అవ్వచ్చు, దీంతో మన లైఫ్ ఆఖరని చెప్పేసి సూసైడ్ చేసుకుంటారు చాలా మంది. దీనికన్నా మించింది గొప్పది ఇంకొకటి మనకి ఆ మలుపులో దొరకచ్చు, ప్రయాణం ఆపద్దు, కీప్ ఎట్ మూవింగ్ ఇన్ లైఫ్ అని మన క్లైమాక్స్ లో చెప్తాం. నిన్ను కోర్లు క్లైమాక్స్ వచ్చినప్పుడు నా చేయి పట్టుకున్నాడు సార్ థియేటర్ లో, అప్పుడు నాకు అర్థమైంది ఆ 5% గ్యాప్ కూడా పోయింది అని, అప్పుడు నమ్మాడు. అది అమ్మాయి రాసిన మెయిల్ నాకు. యాక్చువల్గా అంజలి ఎక్కువ కెరీర్ స్టార్టింగ్ లో డి గ్లామరస్ క్యారెక్టర్స్ చేశారు కదా. ఓకే, సో ఒక డైరెక్టర్ అమ్మాయికి మేకప్ అయ్యకండి, అమ్మాయి నాచురల్ గానే తెల్లగా ఉంటుంది, బాగుంటుంది అమ్మాయి, అండ్ ఆ విషయం జనాలకి తెలియాలి అన్న డైరెక్టర్ ఎవరు? యాక్చువల్గా అది జర్నీ మూవీకి జరిగింది. జర్నీ మూవీ ముందు వరకు నా మేకప్ టోన్ మొత్తం బాగా తెల్లగా ఉంది, నల్ల చేయండి, కొంచెం డార్క్ చేయండి, టోన్ డౌన్ చేయండి అని, ఈవెన్ షాపింగ్ మాల్, నా ఫస్ట్ మూవీ కటర్ తమిళ్, అన్ని మూవీస్ లోని మోర్ ఆర్ లెస్ టోన్ డౌన్ చేసేవాడు మేకప్. జర్నీ సినిమా అప్పుడు తమిళ్ లో మురుగదాస్ సార్ ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ సార్, ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ హౌస్ లో. సో మురుగదాస్ సార్ చెప్పారంట, అమ్మాయికి మేకప్ే వేయద్దు, నలుపు చేయద్దు, తెలుపు చేయద్దు, యాజ్ ఇట్ ఇస్ వదిలేయండి, అమ్మాయి నాచురల్ గా ఉన్న స్కిన్ టోన్ ఏదో ఒకసారి చూపిద్దాము అని. అదే జర్నీ సినిమాలో మీరు చూసింది లుక్ లెస్ తోనే అందరికి బాగా నచ్చింది, తర్వాత ఇంకా ఓకే అని చెప్పి ఇంకా అలాగే. సో ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం కదా, లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నాం, అంటే వీటి వల్ల హీరోయిన్ గా చేసే పాత్రలు ఏమైనా డామేజ్ అయినాయా? అవలేదుగా, అట్లాంటి ఇబ్బంది ఏమి రాలేదు. అది ఇంతకు ముందేమో ఉందేమో తెలియదు కానీ సార్, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏదో వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తుంటారు ఇంట్లో, అది ఫినిష్ చేస్తారు ఒక ఎపిసోడ్. సో మనందరం అదే చేస్తున్నాం. ఇంతకు ముందు ఆ కేటగిరీని ఎలా చూసేవాళ్ళో తెలియదు కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ ఆర్ మచ్ మోర్ పాపులర్ దాన్ ఓటీటీ డైరెక్ట్ రిలీజెస్ కదా మూవీస్. దాని వల్ల ఇది సఫర్ అవుతుంది అనేది నేను అసలు గ్రౌండ్స్ లో కూడా నమ్మట్లేదు దాన్ని. అదర్వైజ్ ఇప్పుడు నా లైన్ అప్ రామ్ చరణ్ అండ్ శంకర్ సార్ మూవీ తోటి ఐఎమ్ డూయింగ్ గేమ్ చేంజర్, అండ్ విశ్వక్ సేన్ తోటి ఐఎమ్ డూయింగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అండ్ నివీన్ పాలితో ఐఎమ్ డూయింగ్ ఏ మూవీ కాల్డ్ ఏలుకడల్ ఏలుమలై, అండ్ ఇది కాకుండా ఐఎమ్ డూయింగ్ 3 హీరోయిన్ సెంట్రిక్స్, అండ్ అది కాకుండా ఐఎమ్ డూయింగ్ 3 వెబ్ సిరీస్.
సో అన్ని ఈక్వల్ గా హ్యాండిల్ చేస్తున్నాను. అంటే నా మైండ్ లో నేను ఎలా పెట్టుకున్నానంటే ఒక హీరో మూవీ చేస్తాం, ఒక హీరోయిన్ సెంట్రిక్ చేస్తాం, ఒక షో చేస్తాం, వెబ్ సిరీస్. సో అన్ని ఈక్వల్ గా ఉండాలి. ఇది ఎక్స్ట్రా ఒకటి చేసినా కూడా మీరు అన్నట్టు బ్యాలెన్స్ తప్పిపోతుంది. సో అంటే నా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి, నేనే కనిపించాలి ఎక్కువ సేపు. ఫస్ట్ వరకు కరెక్ట్, కాదు అనుకోని అంజలి స్పెషల్ సాంగ్ లో చేయడానికి ఏంటి కారణం? యాక్చువల్గా బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత రారారెడ్డి చేయడానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నానో మీరే చూసారు. గీతాంజలి టైంలో బ్లాక్ బస్టర్ అంటే 10 ఇయర్స్ తర్వాత నేను ఇంకొక సాంగ్ చేశాను రారారెడ్డి. అప్పట్లో స్పెషల్ సాంగ్ అని కూడా దానికి ఒక క్రెడిట్ ఉండేది కాదు, ఐటమ్ సాంగ్ అనేది. అలా కాదు, కరెక్ట్ పువ్వా చెడాకే చేసింది. సో ఇవాళ హీరోయిన్స్ చేసేస్తున్నారు వాళ్ళ స్పెషల్ అపేరెన్స్ సాంగ్ కింద. ఆ హీరోకు ఉండే ఫ్యాన్స్ ఎన్ని యాడ్ అవుతారు? మా హీరో పక్కన చేసిందిరా, ఆడియన్స్ యొక్క బేస్ ని నువ్వు నీ ఆడియన్స్ అయిపోతారు వాళ్ళు. ఆ సాంగ్ నచ్చి మా హీరో పక్కన చేసింది, మా హీరో పక్కన చేసింది, నితిన్ పక్కన చేసింది, ఇలా నీకు యాడ్ అవుతూ ఉంటారు. నీ కుటుంబం, నీ ఫ్యామిలీ పెరుగుతూ ఉంటది. అంజలి ఫ్యామిలీ. సో బ్లాక్ బస్టర్ తర్వాత నేను గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే నేను వచ్చిన ప్రతి సాంగ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. అప్పుడు బ్లాక్ బస్టర్ సాంగ్ ఆడియో నాకు నచ్చింది, బన్నీ కోస్టార్ అండ్ బోయపాటి గారు డైరెక్షన్, అండ్ దే వాంటెడ్ మీ ఇన్ ద సాంగ్. ఓకే, అలా ఉంది అంటే నాకు తగ్గట్టుగా ఖచ్చితంగా డిజైన్ చేస్తుంటారు, అందుకనే నేను కావాలంటున్నారు అనేది నాకు అర్థమైనంత వరకు నేను అర్థం చేసుకున్నది. సో అలాగే చేశాను. బ్లాక్ బస్టర్ పెద్ద సాంగ్, పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత చాలా సాంగ్స్ ఆబ్వియస్లీ వస్తాయి కదా, ఈ మా సినిమా, మా సినిమా, మా సినిమా. అప్పుడు నేను ఒక కాల్ తీసుకున్నాను, అన్లెస్ ఈ కేటగిరీస్ ని ఫుల్ఫిల్ చేసేట్టు ఇంకొక సాంగ్ వస్తే తప్ప నేను చేయకూడదు అని. సో నేను గేమ్ చేంజర్ షూటింగ్ లో ఉన్నాం మేము రాజమండ్రిలో, అప్పుడు నాకు ఈ కాల్ వచ్చింది రారారెడ్డి సాంగ్ చేయమని. సో అప్పుడు నేను సేమ్ కేటగిరీనే నేను ఫస్ట్ నాకు సాంగ్ పంపించండి, సాంగ్ బాగుంది అండ్ ఈ సాంగ్ విన్నా అంటేనే నాకు అర్థమైంది ఆ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది అని. సో అండ్ ఆల్సో నితిన్ సెట్ మొత్తం ఎవ్రీథింగ్ దాని ఒక సాంగ్ అన్ని కుదురుతా అంటారు కదా. అండ్ నా డేట్ కూడా కరెక్ట్ గా నేను ఆ రోజున మార్నింగ్ గేమ్ చేంజర్ స్కెడ్యూల్ ర్యాప్ చేసి మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఆ రోజు నైట్ నే నేను రారారెడ్డి సాంగ్ షూట్ చేసాం విత్ మై నీ ఇంజూర్. నాకు గేమ్ చేంజర్ కి ఒక పర్టికులర్, దాని గురించి నేను పెద్దగా మాట్లాడలేను, ఒక పర్టికులర్ రీజన్ కి. దానికి ముందు స్టంట్స్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ ఆటల్లోని కూడా స్టంట్స్ ఎక్కువ, రోప్స్ అండ్ ఏలుకడ లేలుమలకి రోప్స్. సో రోప్స్ ఎక్కువైపోయి మన మజిల్ చిన్నగా టేర్ అయింది. అది గేమ్ చేంజర్ షూట్ లో సెట్ లో డాన్స్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ డాన్స్ నెంబర్ లో బాగా సివియర్ అయిపోయింది. ఆ సివియారిటీ తోటే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నైట్ రారారెడ్డి సాంగ్ షూట్ చేసాం. ఈ సాంగ్ మేము నాలుగు నైట్స్ ఐదు నైట్స్ షూట్ చేసాము. లాస్ట్ నైట్ షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే చేసిన ఒక మూమెంట్ ఒకటి రీషూట్ చేద్దాము వేరే లొకేషన్ లో అని చెప్పి నేను నితిన్, మీకు మూమెంట్ గుర్తే ఉంటుంది, నేను కింద ఫ్లోర్ మీద ఉంటాను, నితిన్ నా వెనకాల ఫ్లోర్ మీద కింద కూర్చుని ఉంటాం. సో తను ఇలా అంటాడు నేను ముందుకెళ్తాను, ఇలా అంటాడు ముందుకెళ్తాను. యాక్చువల్గా నేను డాన్స్ చేయకూడదు, నేను బెడ్ రెస్ట్ లో ఉండాలి ఆ టైంలో, బికాస్ టేర్ అయిపోయింది, గట్టిగా అయింది. సో దాంతో చేసేసాను, నీకాపేసుకుని ఎలాగోలా. లాస్ట్ డే షార్ట్ చేస్తున్నప్పుడు సరే ఓకే చూద్దాం అని చెప్పి ఇంకా నేను కింద కూడా కూర్చోలేదు, కింద కూర్చుంటే టర్మన్ ఒక సౌండ్ వచ్చింది. నాకు వస్తే పర్లేదు, నా వెనకాలే నా షోల్డర్ టు షోల్డర్ నితిన్ ఉన్నారు కదా, ఏమైంది అన్నాడు. అది లైట్ గా చిరిగిపోయింది అన్నాను. ఏంటి మోకాలు చిరిగిపోయింది ఆ రోజుని. ఆ మూమెంట్ అయినా వేసాము, వేసి ఫినిష్ చేసి ఆ రోజు నైట్ నేను వెళ్ళాను 10 డేస్ బెడ్ రెస్ట్. వెరీ సివియర్ అంటే నేను కాలు కింద పెట్టి నడిచి వెళ్ళాలన్నా కూడా ఎవరో ఒకరు హెల్ప్ రావాలి. కానీ ఆ సాంగ్ కి మీ అంత ఆ లవ్ రిసీవ్ చేసుకున్న లవ్ ఉంది కదా, చేసేస్తాను. లేదు క్లైమాక్స్ లో ఆ రోజున మనం చేసాం కదా క్లైమాక్స్, నేను అప్పుడే మేకప్ వేసుకుని వచ్చేసరికి నిన్న తీసిన షార్ట్ మీరు చూస్తున్నారు స్లో మోషన్ లో, నువ్వు చాలా హైట్ చేతులు ఇద్దరు ఇద్దరు హ్యాండ్స్ ఉంటాయి కదా, అది నిజంగా చూసాను. ఇట్లాంటి సాంగ్లు చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీ వాళ్ళు నీతో మాట్లాడారంటే ఏంటిది? ఎవరు మాట్లాడరు మీ ఇంట్లో వాళ్ళు? రీజన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు. నాతో మాట్లాడకపోవడానికి మేబీ మీరు టార్గెట్ చేసిన ఆన్సర్ అదే అయితే, నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే నేను యూజువల్గా ఈ స్పెషల్ సాంగ్స్ ఏమైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మేము
మన గీతాంజలి టూకు కూడా ఒక ప్రమోషనల్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నాం, ఎల్లుండి పెట్టద్దామా అని అడిగారు. నాకు ఒక 5 రోజులు టైం కావాలని చెప్పాను. 5 రోజుల్లో ఏం చేస్తావు అని అడిగితే, 5 రోజుల్లో నా వీలైనంత వరకు నేను నా మీద వర్క్ చేస్తాను, నేను కంప్లీట్ గా ఫుడ్ వాటర్ కట్ చేస్తాను. ఇది నేను ఎవ్వరికి అడ్వైస్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ బ్యాడ్ టు డూ. కానీ ఏంటి అంటే, మాకు బ్యాక్ టు బ్యాక్ వేరే షూట్ లో ఉంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మేము ఒక 2 వీక్స్ కి పైన, మోర్ దాన్ 2 వీక్స్ మేము గేమ్ చేంజర్ షూట్ చేస్తున్నాం రాజమండ్రిలో. అక్కడ నాకు జిమ్ లేదు, నాకు వర్కౌట్ చేయడానికి ఏ విధమైన ఫెసిలిటీ లేదు. అండ్ డైట్ అంటారా, మేము నైట్ షూట్ చేస్తున్నాం, మార్నింగ్ షూట్ చేస్తున్నాం, అది ఒకలాంటి డిసిప్లైన్డ్ గా ఉండలేం మనం ఆ టైంలో. వర్కౌట్ చేద్దాం అంటే మనకి టైం ఉండదు అండ్ ఫెసిలిటీస్ ఉండవు. నాకు ఇస్తే 100% ఇవ్వాలి, లేదంటే అసలు దాని జోలికి వెళ్ళక అనేది నా మోటో. సో నేనేం చేస్తాను, కంప్లీట్ గా ఫుడ్ అండ్ వాటర్ కట్ చేసేస్తాను. ఆ టైంలో ఎంత ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది ఆలోచించింది. ఎందుకు మాట్లాడితే తిడతాం ఎవరినైనా? మా ఫ్రెండ్స్ ఎవరన్నా వాటర్ తాగడం నేను చూసినా కూడా వీడియో కాల్ కట్ చేసేస్తాను. నేను చెప్తుంది జ్యూస్ తాగడం లేకపోతే రెడ్ బుల్ తాగడం కాదు, వాటర్ తాగడం ఎవరన్నా చూసినా కూడా కాల్ కట్ చేసి నేను వెళ్ళిపోయి ప్రశాంతం కూర్చుంటాను. నాకు ఆ 10 డేస్ నా గొంతులో ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వాటర్ మాత్రమే నా ఓవరాల్ గా నా ఇంటేక్. ఒక చికెన్ పీస్, ఒక చికెన్ పీస్ అంటే ఈ పీస్ లో ఒక బైట్ తీసుకుని ఇంకో బైట్ పెట్టుకుని తర్వాత ఆకలిసిన పెట్టుందా అని వెయిట్ చేస్తుంటాను. సో అంత కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. చేస్తే అలా చేస్తాను, లేదంటే కొంచెం ఎందుకు వచ్చి మనకు సెట్ అవుతుంది అనుకుంటా అన్న ఫీలింగ్ లో ఉంటాను. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఎవరితోటి మాట్లాడను. అంటే ఇప్పుడు ఈ పొజిషన్ కి రావడానికి నేను నానా గడ్డి తిన్నాను అంటారు కదా, అది నేను ఏం గడ్డి తినలేదు. ఇప్పుడు ఆ గడ్డి కూడా తినకుండా అందరూ అడిగారు ఎలా 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 అని. డిక్టేటర్ కదా చేసింది బాలయ్య గారితో. డిక్టేటర్ డైరెక్ట్ గారిని ఆట పట్టిస్తుంటే మన హీరో గారు పోల్ పోల్ అన్నారు. ఓం శాంతి ఓం శాంతి. యూజువల్ గా సెట్స్ లో నేను ఎక్కువ అల్లరి చేస్తాను. ఈవెన్ మా సెట్స్ లో కూడా అల్లరి ఎక్కువ చేస్తాను. నేను ఆనియన్ బాంబ్స్ తీసుకెళ్ళి వేసేదాన్ని. సో ఆ సెట్ లో కూడా బాగా అల్లరి చేసేదాన్ని. సో యూజువల్ గా బాలకృష్ణ గారు, ఆయన వాయిస్ వినిపిస్తుంది కదా, ఏంటి నాకంటే పెద్ద వాయిస్ ఏదో వినిపిస్తుంది అని చూస్తే నేను పిచ్చి పిచ్చిగా అలర్ట్ చేసేదాన్ని. అలరి లేదు, శాంతి శాంతి శాంతి, అలా కోపడకూడదు. నాకు అలా అలా ఉండడం అలవాటు అయిపోయింది. ఊరికే ఉక్కు పెట్టుకున్న మూల నేను కూర్చోలేను అవలే కాదు. గీతాంజలి సెట్ లో మన సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఆనియన్ బాంబ్స్ క్యారవెల్ లో పెట్టుకున్నాను. క్వాలిటీలో ఒక పెద్ద బాక్స్ మా ఫ్రెండ్ అడిగితే ఆర్డర్ చేసి తెప్పించాడు. సో దాంట్లోంచి ప్యాకెట్ ఓపెన్ చేయడం, గుప్పట్లు వేసుకోవడము, షార్ట్ పిలిచిన వెంటనే ఇలా చేతిలో పెట్టుకుని వెళ్ళిపోవడం. ఆ డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ అమ్మాయి కాళ్ళ మధ్యలో, గింబల్ పట్టుకునే కెమెరామెన్ వాళ్ళ కాళ్ళ మధ్యలో వేసేయడం, వెళ్ళిపోవడం. ఇదే పని దీవాళీ ముందర నుంచి దీవాళీ అయ్యే వరకు ఇదే పని మీద ఉన్నాను నేను. సో అయితే ఇప్పుడు దీవాళీ టైంలో మీ దగ్గర ఎక్కడ కనిపించకూడదు, నేను ఆనియన్ బాంబ్ చేస్తాను. ఆనియన్ బాంబ్ రెడీ ఉంటాయి, అందుకే ఆనియన్ ఇంత రేటు. భయ ఇప్పుడు బల్బ్ కాడించి తన పరిచయం కదా, తనలో ఏది గుడ్ చూసావు, ఏది క్వాలిటీ మార్చుకోవాలా అని ఏదైనా సజెస్ట్ చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు అందరూ జనరల్ గా లోపల పెట్టుకుని పైన ఒకరు మాడతారు అంటే చాలా మేకప్, వాళ్ళ మనసు కూడా క్యారెక్టర్ కి మేకప్ వేసేసుకుంటారు, ఫిల్టర్లు పెట్టేసుకుంటారు, తినక ఫిల్టర్లు ఉండవు, ఆ తగ్గించుకోమని చెప్తుంటారు. అది గుడ్డే కదా, అది గుడ్డే అంటే అందరు ఇప్పుడు తన క్యారెక్టర్ ఏంటి, తన ఇంట్లో గానీ లేదా ఫ్రెండ్స్ దగ్గర గానీ లేకపోతే ఎవరన్నా గానీ అందరి దగ్గర ఒకేలా ఉంటది. అంటే ఇప్పుడు నేను స్టార్ ని స్టార్ లా బిహేవ్ చేయాలి, అది లేదు, ఫిల్టర్ లేదు, వెరీ ప్యూర్ ఫ్రమ్ ఇన్సైడ్, అలాగే ఉంటది. ఎప్పుడైతే నేను చూసిన అప్పటి నుంచి అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. తర్వాత కోపం వస్తే ఇక చుట్టుపక్కల ఉండలేరు ఎవరు, ఓల్డ్ వారే ఓల్డ్ వారే షార్ట్ టైం అసలు వచ్చిందా కాపింగ్ అవుట్ అంతే. కాదు మీ యూనిట్ లో ఒక బ్యాగ్ లో కిట్కెట్ గార్డ్స్ పెట్టుకున్నావు, అదేనా? నేను ఊటీలో చూసా, ఏంటో ఇన్ని గాట్లు ఉండే లేదు సార్, ఇది మన బ్యానర్ లో ఎంఐ హీరోయిన్ ఉంటే ఆటోమేటిక్ గా ఇట్లాంటి మేము చాలా కొనుక్కొని పెడుతుంటాం అని అని చెప్పి మ్యాన్ హ్యాండింగ్ చేయను. నేను ఏం చెప్తానంటే తన కోపం వస్తే ఇక ఇక అరుస్తుంది, తన మేకప్ ఆయన ఊగుతుంటది ఇలాగా ఊగుతుందంటే లోపల జరుగుతుంది, క్లాస్ బిగుతుంది ఎవరికో అని. ఓకే తగ్గించుకో, కొంచెం తగ్గించుకో, తగ్గించుకో, అది హైపర్ 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 హైపర్. సో అంత హైపర్ ఎక్కడ చూడలేదు. అన్ని
అన్ని హైపర్, అది ప్రాబ్లం. వర్కౌట్ చేసినా హైపర్ వెళ్ళిపోతాను, కోపం వచ్చిన హైపర్, ఆనందంగా ఉన్న పట్టరాని ఆనందం అంటారు కదా అది హైపర్. సో బేసిక్ గా మటన్ బిర్యానీ కూడా హైపర్ తినేస్తాను. నాకు ఐ లవ్ మటన్ బిర్యానీ. లేదు అసలు బిర్యానీలో మటన్ తప్పితే వేరే ఏది బిర్యానీలో నేను కన్సిడరే చేయను. ఓకే, డిఫాల్ట్ గా చీట్ మీల్ ఒక రోజు నేను తిన్నాను అంటే అది మటన్ బిర్యానీ అయి ఉంటుందని స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వచ్చు. అమ్మయ్యా నేను సినిమా చేస్తే ఫ్యూచర్ లో మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టి అడ్వాన్స్ ఇవ్వకలేదు. ఓకే, కోనాకి మిస్సెస్ చెప్పడానికి ఎవరో ఒక ఆయన మాట్లాడతారంట. ఓకే, వీడియో ప్లీజ్. కోన వెంకటన్నయ్య గారు, నేను ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలుచుకునేది కొద్ది మందిలో ఒకరు. ఆయన పేరు తలుచుకుంటే నాకు రెండు విశేషణాలు గుర్తొస్తాయి, సహాయకారి, అజాత్శత్రువు. ఆయన ప్రేమించే వాళ్ళే కానీ ద్వేషించే వాళ్ళు ఉండరు. అలాగే ఆయన వల్ల సహాయం పొందినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్స్ ఎంతోమంది. అలా సహాయం పొందిన వాళ్ళు ఇవాళ పేరు మోసిన దర్శకులుగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయన సహాయం, ఆయన స్పర్శ అంత గొప్పది. ఈసారి ఆయన తలపెట్టినటువంటి ప్రయత్నం గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి ఎంత సక్సెస్ అయిందో ఇది అంతకన్నా మరింత సక్సెస్ అవ్వాలని ఈ సినిమా ద్వారా డెబ్యూ దర్శకుడిగా పరిచయం అవుతున్నటువంటి తుల్లపాటి శివకు, అలాగే అంజలి గారికి, మిగతా స్టార్ కాస్ట్ అందరికీ, అలాగే ముఖ్యంగా ప్రవీణ్ లక్కరాజు. తను ఇంతకుముందు కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం వహించిన, తను అమెరికా నుంచి పనిచేసేవాడు. నాకు తెలిసి అన్నయ్య సహకారంతో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు తను. సో ఈ చిత్రం మొదటి చిత్రం తను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత. తనకి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, టోటల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది మళ్ళీ అందరినీ అలరించాలని ప్రొడ్యూసర్స్ ఎంవీవీ గారు, జీవీవీ గారు కూడా నాకు చాలా ఆత్మీయులు. వాళ్ళు కూడా మంచి లాభాలు సంపాదించి పెట్టాలని నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య గారికి నమస్కారం. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. ఏ సినిమా నుంచి తన పరిచయం? దూకుడు. దూకుడు సినిమా నుంచి. అంతకు ముందు కూడా కింగ్, కింగ్ కూడా తన రాజు, కింగ్ లో వేషం కూడా చేయించాం. తడిగే తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో సీతారాం శాస్త్రి గారి దగ్గర ఉండేవారు శాస్త్రి గారు, అక్కడి నుంచి పరిచయం నాకు. అలాగలా జర్నీ నేను చేసే ప్రతి సినిమాలో రెడీలో కూడా రాసినట్టున్నారు ఆయన. ఎన్ని సినిమాలు అయినాయి నీకు మొత్తం? నాకు ఇప్పటికి 55 ఫిల్మ్స్ అయ్యాయి. యాక్టింగ్ లో అక్కడ 50, ఇక్కడ 55. సో 50 ఫిల్మ్స్ చేశావు కదా అంజలి హీరోయిన్ గా. ఈ 50 ఫిల్మ్స్ లో ఈ ఒక్క సినిమా అనవసరంగా ఒప్పుకున్నానే? ఏ ఒక్కటే? దీనికి నేను ఆన్సర్ చెప్పడానికి మీకు క్లియర్ గా తెలిసేమో కదా, ఎందుకంటే ఇప్పుడు చెప్పారనుకోండి వాళ్ళు పాపం సినిమా తీసిన వాళ్ళే కదా వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే చాలా కోపిస్తూ అని ఇప్పుడే చెప్పాడు. నాకు జెన్యున్ కోపం వస్తే వెంటనే లోపల పెట్టుకొని తీసుకొచ్చి అలా వాడలేదు. అంటే వాళ్ళు కూడా వాంటెడ్ గా కావాలని చేయరు, బట్ సమో ఎక్కడో అది డిఫాల్ట్ అది అది జరిగిపోయింది అంతే. వదిలేసుకున్న సినిమా, అబ్బాబ్బా ఎందుకు వదులుకుందని సినిమా అని అనిపించిన సినిమా ఇది. యాక్చువల్ గా నాకు నాకు తెలియదు, నాకు లేటర్ ఆన్ చెప్పారు విక్రమ్ వేద తమిళ మూవీ. ఆ సినిమాకి యాక్చువల్ గా నేను చేయాల్సింది, బట్ నన్ను రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో వేరెవరి చేత చేయించాననేది నా వరకు విన్న న్యూస్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ దెన్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న ఏ సినిమాలు? గేమ్ చేంజర్ చేస్తున్నాను అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఏలుకడ లేలు మలై అండ్ ఈగై, స్కోర్ అని చెప్పి ఇంకొక మూవీ అది అది తమిళ్. వెబ్ సిరీస్ అగైన్ ఐమ్ డూయింగ్ జాన్సీ 3 అండ్ ఫాల్ 2 అండ్ బహిష్కర్ణ ఒకటి రిలీజ్ కు రెడీగా ఉంది అండ్ డైరెక్టర్ క్రిష్ ప్రొడక్షన్ లో కన్యాశుల్కం అని దట్స్ ఎ బ్యూటిఫుల్ రోల్ ఐ ప్లేడ్. మధుర వాణి రోల్ సావిత్రి గారు చేసింది, ఇప్పుడు నేను మళ్ళీ చేశాను. సో అది రిలీజ్ కి రెడీగా ఉంది. సో అంటే నీ డైరీ డైరీ ఫుల్ అయిపోయి అక్షరాలు బయటకు వచ్చేస్తాయి. నేను ఇందుకే చెప్తాను, నేనే మా ఇంట్లో ఉండట్లేదు, ఎవరో మా ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను. సూపర్. కోన గారికి సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి చూద్దాం. ఫొటోస్ ప్లీజ్. అది నేను మా కాలేజ్ నుంచి లేపికెళ్ళి ఇది పెళ్లి చేసుకున్నాను. వాళ్ళే ఉన్నారు పెళ్లి కొన్నాడు వాళ్ళే. మీలాగానే లేరు? నాట్ మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీ లేరు పెళ్లికి. ఫ్రెండ్స్ వీళ్ళే పెళ్లికి ఉంది. ప్రతిఘటన సినిమా చూసాను అంజలి, ప్రతిఘటన. దాంట్లో చరణ్ రాజ్ అని ఒక యాక్టర్ ఉండేవారు. ఆయన తెలుసు నాకు. ఆయన తమిళలో లేడు కాదు? అసలు ఆయన దగ్గరనే లేరు కదా. కాలేజీలో నుంచి లేపు తెలిపాడంట పాప అమ్మాయిని కోటి ఆర్య సమాజ్ లో. అక్కడ ఇప్పుడు ఈ ఆరుగురు జైల్లో ఉందన్నట కదా. బయట పంపించారా?
అంటే ఎక్కడన్నా ఎక్కడ మీ పరిచయం ఎక్కడ? క్లాస్మేట్ కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ అవ్వగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు తెలిసి పెద్ద గొడవ అది ఇది చేస్తే పెద్ద ఇష్యూ అయిపోయి తీసుకెళ్లి దాచిపెట్టేసి. బాల వివాహం కాదు కదా. యాక్చువల్ చెప్పాలంటే నేను 15 డేస్ అయితే తప్ప 21 ఇంకా నేను అవ్వలేదు. ఫిబ్రవరి 4 నా పెళ్ళైంది. ఫిబ్రవరి 19 కి నేను 21 అవుతా. మేజర్ కాదు మైనరే. వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టారు. కేసు పెట్టి పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, అంటే మీది పెద్ద ఫ్యామిలీ కదా అందుకనే నొక్కోలే అసలు. యాక్చువల్గా నోరు నొక్కేసా. ఓ అట్టా జరిగింది. సో వెయిట్ చేసిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నారా? ఇంకా రిజిస్టర్ లేదు, పెళ్లి లేదు, ఇంక ఇదే పెళ్లి. అదేంటి అక్కడ ఉన్నారు కదా పక్కన వాళ్ళు సాక్షి సంతకాలు అంతే, దండ మార్చుకోవటం అంతే. అదే బంతిపూలు అవి. అదేంటంటే మండపానికి కట్టేసి ఉన్నాయి కదా, అది ఫ్రెండ్స్ పీకి బయటికి వెళ్తే కొడతారా? ఇది దారిలో ఆ బీచ్ లో అన్ని తీసుకున్న తర్వాత చూస్తే ఏంటంటే తాళి మర్చిపోయారు. ఊరి మళ్ళీ ఆ బీచ్కి వెళ్ళి మరి నాకు ఊటీలో అలా చెప్పాను అండి తాళి కొని మొలతాడు తీసామని చెప్పాను కదా. గ్రేట్ ఐడియా, డబ్బులు మిగిలేవి కాదన్న నువ్వు చెప్పావు, నువ్వు మర్చిపోయామో. ఇప్పుడు ఏదో ఎత్తుకుతాయి ఉండండిరా అని చెప్పి ఇలా పైకి ఇలా లాగే ఉంటాయి కదా శివ సినిమాలో ఆయన లాగినట్టు. ఓకే మా తాతగారు పేరు పేరేంటనా? కోన ప్రభాకర్ రావు గారు. కోన ప్రభాకర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, పాండిచ్చేరి గవర్నర్, సిక్కిం గవర్నర్, స్టేట్ గవర్నర్ చేశారు. అన్న ఈ చివరి ఆయన ఎవరన్నా? విజయ్ కుమార్ గారు, చిరంజీవి గారి క్లాస్మేట్, మా బాబాయ్, మా ఫాదర్ తమ్ముడు. నేను కలిసినప్పుడు అలా చిరంజీవి గారు అడుగుతారు విజయ్ ఏం చేస్తున్నాడు అయ్యా అని. ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్. వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, విజయ్ హనుమంత్. దేవుడిచ్చిన నా చెల్లి. సో ఎవ్రీ ఇయర్ నేను మా సిస్టర్స్ దగ్గర కట్టించుకోకపోయినా తన దగ్గర మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. లేకపోతే అయిపోయినాయి. ఎక్కడ పరిచయం? నా ఫస్ట్ సినిమా సత్య యాజ్ ఎ రైటర్ గా. దానికి డబ్బింగ్ చెప్పింది ఊర్మిళకి. ఓకే. అప్పటి నుంచి పరిచయం. ఓకే. నాకు తెలిసి ఒక 1000 ఫిల్మ్స్ పైన చెప్పింది. మా తాతగారు హీరో, 20 ఫిల్మ్స్ చేశారు ఆయన. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఇప్పుడు నేను ఎత్తుకుంది ఎవరో చెప్పాలి. మా చెల్లి. ఓకే. ఆ పక్కన ఉంది ఇంకో చెల్లి. ఓకే. అయ్యో గీతాంజలి పార్టీ. నా బర్త్డే పార్టీ. పార్టీ గీతాంజలి అప్పుడు. నా బర్త్డే అప్పుడు అది. ఓకే ఓకే. మీ ఇద్దరికి ఒక చిన్న గేమ్. గేమ్ విన్ అయితే ఇస్తారా? ఇప్పుడు ఫ్లోర్ రాసి స్టూడియో చేస్తా. ఏముంది జస్ట్ కార్ లో పెట్టి పట్టుకెళ్ళటం ఇస్తారా? కార్ పెట్టి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని పోస్టర్స్ చూపిస్తా. ఎవరైతే ముందు ఆన్సర్ తెలిసిందో మీ ఇద్దరులో క్వశ్చన్ అడగక విజిల్ వేసి ఆన్సర్ చెప్పాలి. బాబు ఫస్ట్ పోస్టర్ ఏంటమ్మా చూడండి ఒకసారి వేయండి. ఇది ఎన్న పడం? ఎన్నిసార్లు చూసుంటావు? మిర్చి చూసాను 2 times. సూపర్. నెక్స్ట్ పోస్టర్. ఇప్పుడు హీరో అయింది ఏదన్నా ఒక డైలాగ్ చెప్పాలి. ఎవరో ఒకరు విజయ్ అయ్యాలి. అవును తెలిస్తే కదా. తెలిస్తే కదా. నాకు ఇష్టమైన రెండే రెండు, ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. ఏ సినిమాలో ఇది? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నేను అజిసాను కాబట్టి నాకు అది తెలుసు. సూపర్. ఇంకోటి వేసుకోండమ్మా. ఇప్పుడు హీరోకి సంబంధించిన ఒక పాట పాడాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆ సాంగ్ లో ఆయన ఉంటారు. ఎందుకుంటారు? టైటిల్ సాంగ్ పాట పాట పాడమన్నా. వేకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత అయ్యింది. ఏమైంది? లేకపోతే నీళ్ళు అయిపోయినాయా? ఏమైంది? ఆ గోజాట్లో మనం ఓకే. సో అట్టా జరిగింది అనమాట. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. నేను ఎప్పుడు రాలేదు బయటికి. మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను బయట నుంచి చూసాను. పాటచ్చా? ఈ బాబు ఇంకోటి వేసుకోండి అమ్మా. వీళ్ళిద్దరిది ఫేమస్ డాన్స్ స్టెప్ వేసి చూపించాలి. మీరే ఎవడేమన్నా విజిలేయమంటే ఎలా చేశారు?
అన్నాడు. చాలా ఒక స్టైల్ స్వాగ్ ఉంటుంది సార్, మీరే ఆన్సర్ చెప్పింది మీరే. ఏంటది అదే స్టెప్? ఇప్పుడు మామూలుగా నువ్వు అక్కడ నించొని జస్ట్ అక్కడ కాలు పెట్టి వెళ్ళాను ఒకసారి. అవును సాంగ్ వేయాలి కదా, లేకపోతే బెల్ట్ స్టెప్ వేస్తావు పైకి లేదు. పోనా స్టెప్ వేసాడు మామూలు కదా, బెల్ట్లు ఊడిపోయాయి. నెక్స్ట్ ఫోటో. ఈ అవార్డు ఏ సినిమాకి వచ్చింది? సో ఫైనల్ ఈ ఆర్టిస్ట్ కి ఫేమస్ డైలాగ్ ఏంటి? అవును అది నువ్వు అంటాం బాలే, నేను అంటలే అది నీకే. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ కోనా. సో ఇట్లాగే ఇది ఈ రౌండ్ లో అంజలి గెలిచింది కాబట్టి గిఫ్ట్ హ్యాంపర్. ఇది 24 క్యారెట్ కాదు, 18 క్యారెట్ తోటి తయారు చేశారు. ఇది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ చేయి, సగం సగం జాగ్రత్తగా నీ ఏనుంటాడు. అదే నీ స్టాఫ్ ఉన్నారు కదా. యాక్చువల్గా నాకు ఈ చాక్లెట్స్ చాలా ఇష్టం, నా ఫేవరెట్. నువ్వు ఆయనకు కూడా పంపించు. ఎవరికి? ఆయన వాట్సాప్ లో వచ్చారు కదా. వాట్సాప్ లో అంటే నేనే ఉండట్లేదు మా ఇంట్లో, ఎవరున్నారు అడిగితే రెంట్ తీసుకుందాం అని ఆలోచిస్తున్నా. పేపర్లోనే పంపించు, అమ్ముకుంటాడు పాప ఆయన. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుసుకుందాం. ఎస్ 100%. థ్యాంక్ యూ ఆడియన్స్, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే.